ఎస్ అండి, చిన్నపిల్లల పళ్ళ విషయంలో చాలామంది పేరెంట్స్ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఎత్తు పళ్ళు వచ్చినా కావచ్చు, వంకర పళ్ళు వచ్చినా కావచ్చు, ఇంకా అబ్బాయికి ఏజ్ కాలేదు కదా, పెద్ద తర్వాత చూద్దాంలే అన్నట్టు. ఏ ఏజ్ నుంచి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందండి? ఫస్ట్ పాయింట్, పేరెంట్స్లో ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే, అదే మేనమామలు, పెద్దమ్మలు, లైక్ గ్రాండ్ పేరెంట్స్లో ఉన్నా కూడా పిల్లల్లో హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 10 ఇయర్స్ నుంచి మానిటర్ చేయిస్తే మంచిది, లేదా 7 ఇయర్స్ నుంచి గ్రోత్ మాడిఫైయర్స్ అని ఉంటాయి, అలాంటివి స్టార్ట్ చేస్తే అసలు అవి ఎత్తే రాకుండా ఆపేంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. లేదు, పెద్దగా అయిపోయారు పిల్లలు అనుకుంటే 12-13 సంవత్సరాల నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫ్ ట్రీట్మెంట్, చిన్న వయసులో చేయిస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. పిల్లలు కరెక్ట్గా 10th 11th వచ్చేసరికి మంచి చిరునవ్వు ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్గా వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతారు. సో మీకు అలాంటి డౌట్, ఏదైనా సందొస్తుంది, ఎత్తొస్తుంది, ఏంటి దీనికి భవిష్యత్తులో ట్రీట్మెంట్ అనే పేరెంట్స్ అందరూ కూడా 11 సంవత్సరాల నుంచి పిల్లల్ని డాక్టర్ని అంటే డెంటిస్ట్ని రెగ్యులర్గా చెకప్ చేయించడం స్టార్ట్ చేయండి. వాళ్ళు చూసి కరెక్ట్గా ఏ ఏజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది చెప్తారో అన్ని పళ్ళు వచ్చి ఉండాలి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే జస్ట్ 8-10 మంత్స్ అండి, మాక్సిమం 12 మంత్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది కొన్ని కేసెస్కి తప్ప. సో భయం అవద్దు, పెయిన్ ఏమి ఉండదు, మీరు ఏ ఫుడ్ ఆల్టర్ చేయక్కర్లేదు, 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ క్లిప్పల్ చికిత్స. సో పిల్లలందరూ అలా ఎవరైనా పేరెంట్స్ పిల్లలు చిరునవ్వు సరిగా లేకపోతే డెఫినెట్గా స్టార్ట్ చేయండి, ఇది ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు.